హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర అగ్రి క్లినిక్ అదామా కంపెనీ వారి కొచ్చిగన్ అనేటువంటి మందు గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం ఈ మందులో ఉండేటువంటి క్రియాత్మక రసాయనం పేరు ఇమిడా ఇది ఒక కీటక నాశని ఈ ఇమిడాక్లోపేడ్ అనేటువంటి మందుని అదామా కంపెనీ వారు కొచ్చిగన్ అనేటువంటి పేరుతో అమ్ముతున్నారు ఈ మందు కీటకం యొక్క కడుపు మీద అలాగే ఇది కీటకం తినేటప్పుడు పాయిజన్ అయ్యి కీటకం చనిపోతుంది అంటే ఇది కీటకానికి తగలడం వలన మరియు కీటకం కడుపు పైన అంటే స్టమక్ పైన ప్రభావవంతంగా పనిచేయడం వల్ల కీటకం అనేటువంటిది చనిపోవడం జరుగుతుంది ఇది తీవ్రమైనటువంటి సిస్టమేటిక్ మందు అంటే ఇది కీటకం భుజించినప్పటికీ అలాగే కీటకానికి మందు ద్రావణం తగిలినప్పటికీ రెండిట్లో ఏదైనా కూడా దాని యొక్క సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద నర్వల మీద బాగా కీటకం పైన పనిచేసి ఇది వెంటనే పురుగు చనిపోవడానికి లాక్డౌన్ అయిపోవడానికి అక్కడికక్కడే పడిపోవడానికి ఈ ఇమిడాక్లోపిడ్ ఈ అనేటువంటి మందు సమర్థవంతంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ప్రత్తి వరి మిరప చెరుకు మామిడి సన్ ప్రొద్దుతిరుగుడు బెండ నిమ్మ వేరుశనగ టమాటా అలాగే ద్రాక్ష పంటల్లో వచ్చేటువంటి రసం పీల్చే పురుగులైనటువంటి పేనుబంక తెల్లదోమ పచ్చదోమ అలాగే రకరకాలైన ప్లాంట్ హోపర్స్ అంటే దుబ్బు పురుగుల్ని ఇవి సమర్థవంతంగా తామర పురుగుల్ని ఆకు రసం పీల్చేటువంటి ప్రతి పురుగు పైన కూడా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని మనం గుర్తించవలసినటువంటి విషయం ఉంది పరిస్థితిలో అయితే ఎఫిడ్ వై వైట్ ఫ్లై జాసిడ్ త్రిప్స్ అంటే ప్రతిలో పైముడత ముడతని అలాగే ఎర్రని ఈనెలు వంబడి వంచేటువంటి ప్రతిలో వచ్చేటువంటి పురుగుకి వరిలో వచ్చేటువంటి సూడిదోమకి అలాగే వరిలో వచ్చేటువంటి రసం పీల్చేటువంటి పురుగులు మిరపలో పైముడతకి కారణమైనటువంటి పరిస్థితులు అలాగే రకరకాలైనటువంటి రసం పీల్చేటువంటి పురుగులు రసం పీల్చేటువంటి పురుగులు యొక్క తాకిడి చేలు ఎక్కువైనట్లయితే గనక ఆకులు పసుపు రంగులోకి మారి పైకి లేదా కిందకి లేదా బెండలో వచ్చినట్లయితే కాయలు వంకరలో తిరగడం మిరపలో వచ్చిన కాయలు వంకరలో తిరగడం ఆకులన్నీ కూడా ముడుచుకుపోవడం పసుపు రంగుకు మారి ఆకులు చనిపోవడం తద్వారా తీవ్రమైనటువంటి దిగుబడి తగ్గుతుంది ముఖ్యంగా మిత్రులారా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రసం పీల్చే పురుగులు పైన చెప్పిన ఏ పంట